ఆకాశం పోయింది, మేఘాలు దొబ్బింది, ఓ చీఫునికిలో ఎమోషన్ ఏందో, నీ త్యాగం ఏందో, నీ ప్లాన్ ఏందో, నీ హగ్గులేందో, నీ ఏడుపేందో. అసలు ఆ కొంపలో నీకు నిన్నటి నుంచి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పడానికి మీ అభిప్రాయాన్ని తెలపండి అని ఏం చెప్తావులే నాన్న. నీ కొంపలోనే సరుకులన్నీ చల్లా చెదిరైపోయి మొత్తానికి అదంతా చూసుకుని సర్దుకుని రా. నువ్వు ఏం చెప్తావు, ఆ సరుకుల కోసం గేమ్లు ఆడిచ్చేసో, వాళ్ళ దగ్గర నుంచే సరుకులు తీసేసుకుని వాళ్ళకే మళ్ళీ తిరిగి అమ్మేసో ఏమిటి టాస్క్లు అని చెప్పుకుంటాను. అలాగే నిఖిల్ ఆ గేమ్ మొత్తం పెంట పెంట చేసుకుంటున్నాడేమో నా అభిప్రాయం, స్ట్రాటజీ అని ఫీల్ అయిపోతున్నాడా. సోని అక్కయ్య అదే బిహేవియర్, ఈయన అదే బిహేవియర్, ఏమిటో మొహాలు మొహాలు మార్చేసుకుని నాకు నీతోటి ఫ్రెండ్షిప్ చేస్తుంటే అది రాంగ్ డైరెక్షన్లో కన్వే అవుతుంది, గేమ్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని ఆవిడ ఫీలింగ్ అయిపోతే ఈయనేమో వరుసపెట్టి త్యాగాలు, ఈయన రేలంగి మావయ్య మరి కొంపకి అందరినీ హగ్గులు ఇచ్చేయడం ఏమిటో నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదా ఇంక మొత్తం అందరికీ నాన్న 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 అనుకుంటూ ఆ హగ్గులు. ఇంక ఈవిడేమో నాకు నీతో ఫ్రెండ్షిప్ కుదరట్లేదు, ఏదో తేడా కొడుతోంది అనుకుంటూ ఈవిడే. ఇంకా ఆయన మైండ్లో ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు, మొత్తం గేమ్ అంతా పెంట పెంట చేసుకుంటున్నాడు. ఇంకా మన మణికంఠ సంగతి మణికంఠే అసలు ఇవాళ తెగరెచ్చిపోయాడు సుమా, అసలు బీపీ వచ్చేసి ఏమైనా అయిపోతుందేమో అనుకున్నాను నేను మళ్ళీ. నువ్వు అందుకని క్యాండిడేట్ చాన్ ఆర్గ్యూ చేసేసాడు, ఆర్గ్యూ చేసిన వాడు ఆర్గ్యూ చేసిన వాడు ఉండక పక్కకెళ్ళి మళ్ళీ ఏవో డైలాగులు కొట్టాడు. ఇంకా ఏముంది, మన అక్కయ్య యష్మి అక్కయ్య స్ట్రిక్ట్ షీఫ్ లాగా చాలా బిహేవ్ చేసేస్తుంది, కిచెన్లో మొత్తం అంతా కూడా ఆర్డర్లు వేసేస్తుంది. అన్ని మొత్తం అయ్యాకనే మనం మళ్ళీ కుంపటే పెలిగించాల్సింది, మొత్తం అన్ని లెఫ్ట్ ఓవర్స్ అన్నీ అవ్వాల్సింది అనుకుంటూ చెప్పేసింది. ఇంకా అలాగే ఒక్కొక్కరు చిటి చిటి దొంగతనాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అభయ్ గారు అందరికీ అభయం ఏమి ఇచ్చారంటే, ఒరే మా దగ్గర సరుకులు ఉన్నాయి కదరా, బిగ్ బాస్ మనకు జలక్కిస్తాడు రా, మేము బిగ్ బాస్కే జలక్కిస్తాము, అందుకని ఏం చేస్తామంటే మేము ఉండేస్తాం రా, హోల్సేల్గా ఉండేస్తాం, మేము తినేస్తాం, కాకపోతే బిగ్ బాస్ అని చెప్పాడు రా మా చేతులతో ఇవ్వకూడదు అన్నాడు కదరా, అందుకని మేము చూసి చూడనట్టుగా ఉంటాం రా, మీరు తినేయండి రా, అప్పుడు ఏమవుతుంది రా, మేము ఇవ్వలేదు కదా, మీరు దొంగలించుకుని తిన్నారని తర్వాత చెప్దాం రా అన్నట్టుగా ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. మేము దొంగతనం చేయలేదు, తస్కరించాము, లేకపోతే మాకు అక్కడ దొరికింది అని చెప్తూ ఉంటారు కదా సినిమాల్లో, ఆ టైప్లో మేము ఇవ్వట్లేదు సార్, వాళ్ళు తీసుకున్నారు అనుకుంటూ చెప్తారట, నీకు ఎర్రిపప్పని చేస్తారట నేను చూసుకోమరి. ఇంకా అది మనకి ఇవాళ జరిగిన వ్యవహారం అంతా కూడాను. సో ఎపిసోడ్ బిగినింగ్లో చూసుకుంటే నానా బిగ్ బాస్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా మనకి షీఫ్లు, ఆ ముగ్గురును వాళ్ళ క్లాను మీ అందరి దగ్గర నుంచి నేను దొబ్బుకుని పోయాను కదా నిన్న, ఇప్పుడు మళ్ళీ మీకు తిరిగి లభించాలి అంటే కనుక మీకు ముందే చెప్పాను నేను ఈ ఆట లిమిట్లెస్, అలాగే చాలా డిఫరెంట్గా ఉండబోతుందని. అందుకని ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ మేము మళ్ళీ మీ దగ్గర దొబ్బేసిన వస్తువును మీకు తిరిగి ఇవ్వాలి అంటే మీరు మాకు టాస్కులు చేసి పెట్టాలి, ఆ టాస్క్లో ఎవరు గెలిచారో వాళ్ళకి వచ్చేస్తుంది అది ఇది అనుకుంటూ చెప్పేశావు. అయితే ఫస్ట్ మీ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ పెట్టేస్తాను రా అనుకుంటూ చెప్పేసావు. అయితే ఎక్కువ శాతం మరి యష్మి దగ్గర చాలా క్లాన్ ఉంది కాబట్టి, బలం కాబట్టి, మా యష్మి దగ్గర చాలా బలం ఉంది కాబట్టి ఫస్ట్ బడ్జర్లో మా యష్మి వెళ్ళిపోతుంది, తర్వాత సెకండ్ బడ్జర్లో నైనిక వస్తుంది, అప్పటికి యష్మి ఇంకా ఏరుకునే ఛాన్స్ ఉంటుంది, యష్మికే ఎక్కువ మేము ఇది ఇస్తాం వెయిటేజ్ ఇస్తాము. సో యష్మి అక్కే బాగా ఏరేసుకోవచ్చు, తర్వాత నైనిక అక్కే ఏరేసుకోవచ్చు, ఆ తర్వాత ఉన్నాడుగా మన ఏకాకిలాగా నిఖిల్, ఆ నిఖిల్ వచ్చేసి ఏరేసుకుంటాడు, అది రే కాన్సెప్ట్ అనుకుంటూ చెప్పేవో. అయితే బజ్ర మొగంగానే అక్కయ్య రై రైమ్మనుకుంటూ వెళ్ళిపోయింది యష్మి అక్కయ్య, ఏ దొరికితే అది మొత్తం గ్రాసరీ ఆయిల్ ఉప్పు కారం అన్నీ తెచ్చేసుకుని ఉంది. అలాగే నెక్స్ట్ సెకండ్ బజర్కి నైనిక వెళ్ళిపోయి ఆవిడ తెచ్చేసుకుంది, థర్డ్ బజర్కి మన నిఖిల్ కూడా వెళ్ళిపోయాడు, ఇన్ని బాటిల్స్ ఏవో తీసేయడు మజా అనుకుంటా, మజానా పల్పి ఆరెంజ్ అనుకుంటా, అదంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి పెట్టేసుకున్నారు. అయితే చివరాకుల్లో బజర్ మొగేటప్పటికి చాలా డిసప్పాయింట్ అయిపోయింది మీ యష్మి అక్కయ్య, ఎందుకంటే చికెను మటను అక్కడ ఇంత డబ్బా పెట్టావు కదా ఫ్రీజర్ అందులో పెట్టారంటే అది ఏదో ప్రాపర్టీ అనుకుని ఆ జోలికి వెళ్ళలేదు అసలు ఫ్రీజర్ అనుకోలేదు. అయితే బోర్ బోర్ నేడుతారేటినా నాకు అర్థం కాదు, మీ కొంపలో వాళ్ళు చికెన్ కోసం బోర్ బోర్ నేడు చేసింది, అక్కడికి నిఖిల్ నైనిక కూడా నవ్వారు, నువ్వు ఎందుకు వచ్చావమ్మా చికెన్ కోసం వచ్చావా కొంపలోకి అనుకుంటారు. అయితే నువ్వు మనసు కరిగిపోయింది, నువ్వు అసలు చాలా సున్నిత మనసుకుడు కదా, అందుకని మా యష్మిని కంటు తోటి పెట్టించారు రా స్క్రిప్ట్ రైటర్, నేను ఊరుకోను అంతే, నేను ధర్నా చేస్తాను, ఇప్పుడు 10 సెకండ్స్ ఇస్తాను నేను, రండి రా మీకు 10 సెకండ్స్ ఇస్తున్నాను ఏరేసుకోండి అంతే, మీకు ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసిపోయింది కదా యష్మి గారు అనుకుంటూ చెప్పేసి నువ్వు 10 సెకండ్స్ ఇచ్చేటప్పటికి టక టక టక్క వెళ్ళిపోయి ఫ్రీజర్లోంచి చికెన్ మటన్ లాక్కుని పోయింది, అలాగే మిగతా వాళ్ళు కూడా ఏవో లాక్కుని పోయారు. ఇది రా కాన్సెప్ట్ చాలా బాగా ఆడేశారు, అప్రిషియేట్ ఇట్ అని కూడా చెప్పేశావు. అయితే ఇప్పుడు మీరు బాగా తెచ్చుకున్నారా, కానీ ఇప్పుడు మీకు పెద్ద సమస్య ఏంటంటే మీరు షాప్కి వెళ్ళి ఇలాగ ఏది పడితే అది లాక్కుని వచ్చేసి 10 సెకండ్స్ ఇవ్వండి ఫ్రీజర్లోంచి తెచ్చుకోవచ్చేస్తామని లాక్కుని వచ్చేసి ఇంటికి వెళ్ళిపోరు కదా, డబ్బులు కడతారు కదా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, అందుకే ఇక్కడ కూడా కష్టపడాల్సిందే మీరు అనుకుంటూ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏమిటంటే పిజ్జా లెమన్
లెమన్ పిజ్జా అంట గేమ్ పేరు. అటు ఇటు తాళ్ళు అట్టుకుని ప్రతి క్లాన్ నుంచి ఇద్దరు అట్టుకుని పట్టుకుని నించోవాళ్ళట. మన శేఖర్ భాషా గారు సంచాలకు ఆయన నిమ్మకాయలు తీసుకుని వస్తాడంట. నిమ్మకాయలు తీసుకుని వచ్చి ఆ మధ్యలో వేస్తే వీళ్ళేమో ఆ మేజ్లోంచి నిమ్మకాయలని అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ కింద టేబుల్కి తగలకుండా ఆ తాళ్లతోటి అలా తీసుకుని ఆ బొక్కలోంచి అక్కడి నుంచి కింద అడేయాలట. అది టాస్క్. సో అద్భుతంగా జరిపించేశారు శేఖర్ భాషా గారు. అసలు ఎంత బాగా జరిపించేశారంటే గేమ్ని ఆయన పర్యవేక్షణలో మొత్తం అందరూ చాలా బాగా ఆడేశారు. ముగ్గురు కూడా అక్కడక్కడ కింద తగిలిస్తూ ఉన్నారట శేఖర్ భాషా గారి రిపోర్ట్ ప్రకారం. సో ఫైనల్గా చూసుకుంటే అక్కడ మనకి అంతులేని వీరులు టీము గెలిచేసిందిట. అందుకని వాళ్ళకేమో నువ్వు త్యాగ అప్రిషియేట్ అమ్మయ్యా, మన యష్మి వాళ్ళు గెలిచారా, అందరు రండి రా. ఓకే యష్మి, కంగ్రాచులేషన్స్ రా. మీరు తెచ్చుకున్న గ్రాసరీ అంతా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోయి బెడ్రూమ్లో ఎట్టేసుకుని తాళం వేసుకోండి రా, జాగ్రత్త చూసుకోండి అనుకుంటూ హెచ్చరించావు. అయితే వాళ్ళకి స్ట్రైక్ అయింది, జాగ్రత్తగా ఎందుకు చూసుకోమంటున్నారా అంటే దుబ్బేస్తారంటావా, ఓకే మనం అయితే చాలా జాగ్రత్తగా చూసేసుకుందాం అని అనుకుంటూ వాళ్ళు కూడా డిసైడింగ్ అయిపోయారు. ఇంక ఇక్కడ మిగిలేరుగా మనకి బ్యాచ్ 9 కాకయ్య. ఆ కెరటం ఏంటో అలాగే కొట్టుకుపోయింది మొత్తం అంతాను. ఆ కెరటం బ్యాచ్ను 9 బ్యాచ్ ముగ్గురు ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు మీ ఇద్దరికి కూడా ఒక పోటీ ఎడాస్తాం రా మేము. ఇంకా ఈ పోటీలు ఎవరు విన్నతారో వాళ్ళకి వచ్చేస్తుందిరా అనుకుంటూ చెప్పేసావు. అయితే పోటీ ఏంటయ్యా అంటే మీ క్లాన్ నుంచి ఒక్కొక్కరు రావాలరా, వచ్చినప్పుడు నేను లిస్ట్ చెప్తాను గ్రాసరీ లిస్టు, ఆ లిస్టులోంచి నేను చెప్పగానే మీరు రై రై మన పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఆ ఐటమ్ని తీసుకుని వచ్చేసి లివింగ్ రూమ్లో పెట్టాలరా అనుకుంటూ చెప్పేసావు. వెరీ డెడ్ సీప్, చాలా ఈజీగా ఉండింది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఎవరెవరు వస్తారో చెప్పండి రా అంటే 9 టీం నుంచి సీతక్క వచ్చింది. వెరీ గుడ్ డెసిషన్. అక్కడ ఏదో సీతక్కని సూపర్ డూపర్గా ఎంకరేజ్ చేసేస్తున్నారు అనుకోకపోయినా ఇప్పుడు అక్కడ మనకి వంటతోటి కొంచెం మనకి ప్రావీణ్యం ఉన్న అక్క ఎవరు, సీతక్క. వంటతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా మిగతా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. పైగా నార్త్ కన్నడ బ్యాచ్లా ఉన్నారు వాళ్ళందరూ. నేను మైదా పిండి అంటాడు, మైదా పిండి అంటే ఏమిటో తెలియదు, సగం మామూలుగానే ఇడ్లీ రవ్వకిను ఉప్మా రవ్వకే కన్ఫ్యూజింగ్ అయిపోతాం. మామూలు తెలిసిన వంట బాగా వచ్చిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటే నేను కన్ఫ్యూజింగ్ అవననుకోండి. అందుకని సీతక్కకైతే బాగా వచ్చేస్తుందిరా, సీతక్కని పంపేయడం కూడా పంపించేసారు. వెరీ గుడ్ డెసిషన్. ఇంకా అలాగే ఇటుపక్క ఈ బ్యాచ్లో పట్టుమని ఇద్దరే ఉన్నారు, లింగు లింగు అనుకుంటున్నాను, ఎవరు మనకంటాను నీకిలు, వీళ్ళిద్దరూ గొడవలు ఈ డిస్కషన్. నేను వెళ్తానంటే నేను వెళ్తాను అంతే, అసలు నామినేషన్లో ఉన్నాను నేను వెళ్ళిపోతాను అంతే, నన్ను పంపించకపోతే నేను నూరుకోను అంటే నా మొహం చూడు నాన్న ఒకసారి రేలంగి మావయ్య, మన నిఖిలు రేలంగి మావయ్య అంటాడు, నా మొహం చూడు నాన్న ఒకసారి, నా కళ్ళల్లో చక్రాలు కనిపిస్తూ ఉంటాయి చూసావా, చూడండి హే నేను చూడండి హే ఏమీనో, నేను నామినేషన్లో ఉన్నాను నేను పాస్ట్ చెప్పమంటావా అంటే వద్దురా బాబు, ఎందుకు వచ్చింది ఇంకో యష్మి అక్కయ్య ఇట్రాను మా ఓడి వెళ్ళిపోతాడంట అంజలి గురించి చాలా బాగా తెలుసంట, అన్నీ కూడా కాఫీ స్మెల్లు ఇవన్నీ బాగా గుర్తెట్టుకుంటాడు కదా, అందుకని ఏంటంటే కొంచెం వంటతో ఆ గ్రాసరీ ఇవన్నీ కూడా మా వాడు బాగా చేసేస్తాడు అనుకుంటూ మార్పిచ్చేసుకున్నారనమాట నిఖిల్ నుంచి మన క్యాండిడేట్ మన ఎవరు అయినా మాకి మణికంట. సో ఇప్పుడు సీతక్క మణికంట ఇద్దరు బయలుదేరారు ఈ గేమ్ ఆడడానికి. నువ్వేమో మొదలెట్టేసావు, మైదా పిండి అన్నావు ఫస్ట్, వెళ్ళిపోయారు పట్టుకుని వచ్చేసారు, అంతా బాగానే ఆడుకున్నారు, మధ్య మధ్యలో కొట్టేసుకున్నారు అనుకో, నేను ఫస్ట్ వచ్చానంటే నేను ఫస్ట్ వచ్చాను అనుకుంటున్నాను. అయితే ఈ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నువ్వేదో అనౌన్స్మెంట్ చేస్తుంటావు ఏంటో మాకు మరి ఇందులో రాలేదు ఎపిసోడ్లో. అయితే మధ్యలో గేమ్లో మధ్యలో ఎక్కడో కొంచెం వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు చెప్పింది ఏమిటయ్యా మణికంట అంటే, నువ్వు ఇందాక ఎపిసోడ్ బిగినింగ్లో ఏదైనా వెయిట్ తోటి సంబంధించిన ఐటమ్ వస్తే కొంచెం అటు ఇటు అయినా కూడా ఎవరిది క్లోజ్గా ఉందో వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పావు కదా అనుకుంటూ చెప్పడం జరిగింది. అయితే నేనే అనుకోవడం ఏంటంటే యష్మి వాళ్ళకి హామీ ఇచ్చి ఉంటుంది, ఏదైనా వెయిట్ తోటి ఉన్న ఐటమ్ వస్తే ఎవరిది క్లోజ్గా ఉందో నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అనుకుంటూ చెప్పినట్టుంది. అందుకే మన మణికంట మధ్యలో పాయింట్ తీసాడు. సో ఇలా సాగుతున్న గేమ్లో నువ్వేమో కక్కుర్తిగా మరమరాలు తీసుకుని రమ్మనయ్య, జేబులు వేసుకుని తింటూ చూస్తావా గేమ్ని, మరమరాలు 250 గ్రాములు తీసుకుని వచ్చేయండి అనుకుంటూ పంపించేవాళ్ళని వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయి మొత్తం వేసుకుని వచ్చేయారు. అయితే ఇటు చూసుకుంటే సీతక్క ఏమో 450 ఎంత తెచ్చేసింది, ఇటు మన క్యాండిడేట్ మణికంట ఏమో 290 ఎంత తెచ్చాడు, క్లోజ్ బై ఇంకా 250 అంటే 290 తెచ్చాడు, 40 గ్రాములు ఎక్కువ తెచ్చేసుకున్నాడు. బట్ చూసుకుంటే కంపారిజన్ చేస్తే కనుక వీళ్ళిద్దరిని ఈయనకే ఎక్కువ ఉన్నాయి కదా, మ్యాథ్స్ వచ్చు కదా మీ అందరికీ, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, ఓ బిగ్ బాస్ కదా అన్నట్టు బిగ్ బాస్ కాంప్లో మ్యాథ్స్ పూర్ కాబట్టి అదే 250 అంటే ఈ క్యాండిడేట్ 290 తెచ్చాడు కాబట్టి -40 ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకా మన సీతక్కని అడగడం జరిగిందనమాట, ఏమిటి నువ్వు ఎలా చెప్పేస్తావు, నువ్వు కన్సిడర్ చేయాలి కదా, క్యాన్సిల్ ఎలా చేసేస్తావు మొత్తం రౌండ్, ఎవరూ తేలేదు బిగ్ బాస్ అనుకుంటే యష్మి అక్క చెప్పేటప్పటికి నేను ఊరుకోను, ఐ వాంట్ టు టాక్ టు మన బిగ్ బాస్ రైట్ నౌ అనుకుంటూ మన క్యాండిడేట్ అక్కడ గొడవ చేశాడు అనమాట. ఆఫ్ కోర్స్ పాప అతను చేసిందంటే తప్పేం లేదు, మన మణికంటే బాగా ఆర్గ్యూ చేశాడు చక్కగా, ఎలా ఊరుకుంటానండి నాకు అర్థం కాదు 290 వచ్చి, నేను ఇందాక గుమ్మం దగ్గర నించున్నప్పుడు ఎవరిది క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇస్తా అని చెప్పావు కదా నువ్వు యష్మి అంటే, నేను సంచాలకని
వాళ్ళకు మాటే తుది నిర్ణయం అనుకుంటూ అదొకటి పట్టుకుంటారు మన వాళ్ళు. కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అందరూ కూడా వచ్చిన దగ్గర నుంచి తుది నిర్ణయం అదొకటే బాగా వస్తుంది కాంపులో. నా మాటే శాస్త్రం అన్న రేంజ్లో అక్కయ్య చెప్పేటప్పటికీ ఇంకేం మాట్లాడలేదు, నేను ఊరుకోను అంతే, నేను ఊరుకోను. నేను స్టేజ్ మీద కూడా నాగార్జున గారితో తేల్చుకుంటాను మరమరాల విషయం అనుకుంటూ మన మణికంఠ చాలా ఆవేశం తెచ్చుకున్నాడు. అయితే ఫైనల్గా గేమ్ అంతా ముగిసిపోయాక చూసుకుంటే బిగ్ బాస్ ఇప్పుడు సీతక్కకి 3 పాయింట్లు, అలాగే మన మణికంఠకి చూస్తే 2 పాయింట్లు బిగ్ బాస్ అంటే మళ్ళీ అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ మొదలెట్టే. నేను ఊరుకోను, ఇప్పుడు టై అయితే ఇంకో రౌండ్ పెట్టండి, ఈ జంతికిలో ఏవో తెమ్మని చెప్పండి అనుకుంటూ చెప్పేటప్పటికీ కూడా ఊరుకోలేదు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు కదా, ఎందుకంటే యష్మి గారు సంచాలకగా వ్యవహరించారు, మరి నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు? అందుకని మరి తుది నిర్ణయం ఏంటండి యష్మి గారు అంటే సీతక్క నెగ్గేసిందండి, అంతులేని వీరులు నెగ్గేశారు అనుకుంటూ అనౌన్స్ చేసేటప్పటికి నువ్వు కూడా మురిసిపోయి యష్మి గారు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మన తిరుగులేని అంతులేని వీరులు మీరు నెగ్గేశారండి, మీ గ్రాసరీ అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి బెడ్రూమ్లో పెట్టుకోండి అనుకుంటూ చెప్పావు. ఇంకా ఆ తర్వాత అందరూ స్విచ్ అనమాట. ఏంటి స్విచ్? మన అపరిచితుల్లోలాగా అప్పటికప్పుడు కొట్టేసుకుని అప్పటికప్పుడు ఏమో మన రామన్లాగా ఇంకోసారి రేమో అలా ఉండి ఇప్పటిదాకా కాంపిటీషన్ ఫీల్ అయిపోయారు కదా. ఇప్పుడు స్విచ్ ఏంటా అంటే బోర్న ఏడుపులు. ఏమిటి సీతక్కేమో బిగ్ బాస్ నా వల్ల కాదు, బిగ్ బాస్ మాకు అక్కర్లేదు, అసలు ఈ ర్యాషన్ ఎవడు అడిగాడు, అసలు నేను ఎవడు దొబ్బమన్నాడు, నాకు అక్కర్లేదు, మొత్తం కొంపలాలు అందరం వండుకొని తింటాం అంతే. నువ్వు ఇలాగ మామజ్జిన పొలాలు పెట్టావంటే ఊరుకునేది లేదు, మేము అందరం తింటూ వాళ్ళు తినకుండా ఎలా చూడాలి బిగ్ బాస్? నా మనసు తరుక్కుపోతుంది, నేను ఒప్పుకోను అంతే. రేషన్ అందరికీ మేము రెడీగా ఉన్నాం, మేము అందరితోనూ పంచుకుంటాం అనుకుంటూ ఈవిడే. ఇంకా లోపల యష్మి గారు బ్యాడ్ అయిపోతానేమో నేను, బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారా ఏంటోరా, ఇందాక అలా అన్నాను కదా, ఇక్కడ ఫ్లిప్ అయిపోయాను కదా, అప్పుడు ఏడ్చేద్దాం ఏడరా ఒకసారి. ఇప్పుడు నేను ఎందుకు అలా చేశానంటే సోనియా అక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, అందుకని వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇక్కడ ఇద్దరే ఉన్నారు లింగలింగ, మన వాళ్ళకి తిన్నది నవ్వుపోయినా ఒకటే, అందుకని ఏంటంటే వాళ్ళకి ఫేవర్ చేద్దాం అనుకున్నాను, అందులో తప్పేముంది అనుకుంటే అక్కయ్య గారు వాపోయారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆవిడ అదే ఉద్దేశంతో పాపం 6 పస్తులు ఉండడం కంటే 2 ఉంటే మేలు అనుకున్న ఉద్దేశం అయితే మాత్రం అప్రిషియేట్ ఇట్, వెరీ గుడ్ డెసిషన్. సో అందుకని నేను అలా చేశాను అనుకుంటూ ఆవిడ చెప్పడం జరిగింది. ఇంకా ఇటుపక్క చూసుకుంటే మరి ఆవిడ ఎందుకు ఏడ్చిందో, ఒకవేళ నేను కూడా రౌండ్ ఏడిస్తే అయిపోతుందేమోరా, వీళ్ళిద్దరూ ఏడ్ చేశారు, ఎవరు సీతక్క స్ట్రాంగ్, యష్మి స్ట్రాంగ్ అనే ఉంది, స్ట్రాంగ్ ఫీమేల్ ఇద్దరు ఏడ్ చేశారు, మనం ఏడకపోతే ఎలాగరా, ఇప్పుడు నేను కూడా ఏడుస్తాను పదండి బెడ్రూమ్లో కనుకుంటూ వెళ్ళి అక్కయ్య భారమని ఏడ్ చేసింది. ఏడ్ చేసిన అబ్బాయి రెడీగా ఉంటాడు, ఆవిడ ఎప్పుడు ఏడ్చినా కూడా పక్కనే ఉంటాడు, ఏమిటో అదేటో కోయిన్సిడెన్స్. నేను అగ్గనే వచ్చేసాను రా, ఎందుకురా ఏడుస్తున్నావు, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు మధ్యలో వస్తావు ఎందుకరా, నీకు ఏ నువ్వు ఎందుకరా, నేను మాట్లాడుతున్నాను కదా అనుకుంటే అభయ్ గారు తేగ ఓదారు చేసేటప్పటికీ ఆయన ఊరుకోరా ఊరుకో అనుకుంటూ ఊరుకోబెట్టేశారు. ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిపోగానే ఈయన వచ్చేసాడు నిఖిల్, నాన్నా ఏమిట్రా నాన్న ఎందుకు ఏడుస్తున్నారా, రేలంగి మామైందిరా ఎందుకు ఏడుస్తున్నావు, నాతో చెప్పుకోరా అనుకుంటూ ఆయన ఓదారు చేశాడు నిఖిల్ గారు. ఇంకా మన తత్కాల్ బుకింగ్ చేసుకుని ఇప్పుడే వచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేటు మన పృథ్వీ, దాని అన్న కళ్ళు తుడుస్తాను, బేరా ఎందుకురా నువ్వు కూడా ఏడుస్తావు, నేను ఉన్నాను కదా నాతో షేర్ చేసుకో అనుకుంటూ పృథ్వీ గారు ఓదారు చేశారు సోనియా గారిని, నువ్వు కూడా రావాల్సింది, నువ్వు వస్తున్నావేమో ఇలా తొంగి తొంగి చూశాను, నీ ఎంట్రీ ఏమైనా ఇచ్చేస్తావు మరి కక్కుర్తి కదా. ఇదంతా భోగి అనమాట, భోగి నంబర్ 1 అభయ్, భోగి నంబర్ 2 క్యాండిడేట్ ఎవడు నిఖిలు, భోగి నెంబర్ 3 పృథ్వీ. నువ్వు కూడా వస్తావేమో అనుకున్నాను కానీ నువ్వు ఇంజన్ డ్రైవర్వి కదా, నువ్వు ముందు ఉంటావు మాకు కనపడవు. సరే ఏదో ఒకటే మొత్తానికి అందరూ ఓదార్చేసారు. ఎందుకే ఆవిడ ఏడ్చింది ఎందుకంటే అంట, వీళ్ళందరూ కూడా ఏడ్చింది కూడా అందుకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఫుడ్ లేకుండా మేము అందరూ ఎలా తినేస్తామండి, అలాగే నాకు అర్థం కాదు అనుకుంటూ ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయింది. అందుకని అంట వీళ్ళు ఫుడ్ తినకుండా నేను ఎలా తింటాను, ముద్ద ఎలా దిగుతుంది నాకు అనుకుంటూ ఆవిడ కన్క్లూజన్ ఇచ్చింది అదనమాట. సో ఇక్కడ ఓదార్పు కార్యక్రమం అవగానే మన మణికంఠ, నేను కూడా ఓదార్చేస్తాను రా, పాస్ట్లో చాలా ఓదార్చారు నన్ను అందరూ, నేను కూడా ఇప్పుడు అందరినీ ఓదార్చేస్తాను రా ఓదార్పు యాత్ర అనుకుంటూ బయలుదేరాడు. బయలుదేరిపోయి యష్మి అక్కయ్య కనపడింది, యష్మి యష్మి ఎందుకు రా ఏడ్చేస్తారా, నాకు అర్థమైంది రా, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేది ఏంటంటే నాకు అర్థమైంది, నేను కూడా అక్కడ అంత డ్రామా ఎందుకు చేశానంటే నా వాయిస్ వినపడాలి కదరా, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా ఇప్పుడు నేను నామినేషన్లో ఉన్నాను కదరా, ఇంకా నేను కూడా నా వాయిస్ వినిపించాలి కదరా అని చేశాను. నువ్వు ఏడవుకురా నాకు అర్థమైపోయిందా, ఒకసారి హగ్ చేసుకో అనుకుంటూ యష్మి అక్కని హగ్ చేసేసుకున్నాడు. ఇంకా అలాగే ఇటుపక్క చూసుకుంటే మళ్ళీ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు ఏంటంటే నిఖిలు, ఆ తర్వాత మణికంఠ మీ ఇద్దరు ఏం చేస్తున్నారా, గ్రాసరీ శృతిలో కలిపేసుకుందాం అనుకుంటున్నారు, తీసుకొచ్చి స్టోర్ రూమ్లో అట్టండి మాకు, మా వాళ్ళు వచ్చి పట్టుకుని పోతారు అనుకుంటూ వాళ్ళనేమో వాళ్ళు తెచ్చుకున్న సంపాదించుకున్న సరుకులన్నీ స్టోర్ రూమ్లో పెట్టించేసి వాళ్ళ చేతిలో రాగి
చూద్దా. ఆ రాగి పౌడరును తర్వాత ఏదో కాసేపు అయ్యాక సమయానుసారం సాలడ్ లాంటివి ఏవో వెజిటేబుల్స్ అవి పంపించావు వాళ్ళకి. సో ఈ వారం అంతా వాళ్ళు రాగి ముద్ద తినాలట, అది వాళ్ళ కాన్సెప్ట్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది నాయన, ఈ నిఖిల్ వెళ్ళిపోయి అభయ్ దగ్గర కూర్చున్నారు ఆ స్మోకింగ్ జోన్లో. నిఖిల్ని అడుగుతున్నాడు అభయ్, ఎందుకురా నువ్వు అంత ఎమోషనల్ అయిపోతావు, అంత గణం ఎందుకు ఎమోషనల్ అయిపోతావు, నువ్వు అంత తోపు తురుము అయితే నువ్వు మరి గేమ్ ఆడి గెలిపి ఉండాల్సింది కదా అంటే, అరే నేనేం ఫీల్ అవ్వట్లేదు రా, ఐఎమ్ నాట్ ఎమోషనల్, ఐమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ రా, బికాజ్ ఐ వాంట్ నైనికాస్ టీమ్ టు విన్. నేను వాళ్ళ టీంలో ఆరుగురు ఉన్నారు, వాళ్ళని ఎగ్గాలనే నేను కోరుకున్నాను, నేను ఓడిపోదామనే అనుకున్నాను రా, అదే ట్విస్ట్. మీకు ఎవరికి తెలియదు ఎంత పెద్ద మనసురా నాది, అసలు నాకు అర్థం కాదు. రేళంగి మా వైన్ రా, మీరు అందరూ ఏమిటి రా, ఒకసారి రా హగ్ కొడతాను నీకు కూడా అనుకుంటూ మన అభయ్ని కూడా ఒకసారి హగ్ చేసేసుకున్నాడు. ఇంతకీ ఆయన పెద్ద ఉదార త్యాగం ఏమిటంటే, నైనికా టీంలో ఆరుగురు ఉన్నారు కదా, వాళ్ళకి రావడం మేలు, ఏముందిరా బొక్కలో గల్ల ఇద్దరమే ఉన్నాం లింగ్లింగ్ మన మా టీంలో, అందుకని మేము ఏదైనా గాలి నీరు ఏదైనా నా రక్తం వాడదవుతాడు ఎలాగూను, మా క్లాన్లో మెంబర్ ఎవడు నాగమణి కంట ఫాస్ట్ ఫాస్ట్ అనుకుంటూ మధ్యలో వచ్చి, ఇంకా నేనేముందిలే అలా బతికేస్తూ ఉంటాను రేళంగి మావయ్యను కాబట్టి నేను అనుకుంటూ మన క్యాండిడేటు అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు. ఇంక ఇటు పక్క చూసుకుంటే యష్మి గారు ఏదో వచ్చేసింది, కష్టమాను నువ్వు ఇచ్చే బిల్డప్ యష్కి ఇచ్చినంత బిల్డప్ ఇచ్చేస్తున్నావు కేజీఎఫ్లో, ఆవిడేమో తెగ ఫీల్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది గాలిలోకి. నేను ఏమిట్రాయి విన్ అయిపోతున్నాను, నేను చాలా విన్ అయిపోతున్నాను, ఏమిటి మనమేనా ఏమిటి కొంప తీసి కొంపకి కప్పట్టుకునే సరే ఏమిటో మనం ఆ గదమాయించేద్దాం జనాల్ని అనుకుంటూ బెడ్ ఎక్కేసి కూర్చుని, ఏ ఇదిగో సోనియా నువ్వు మన గదిలో పడుకోవాలి, వాళ్ళ క్లాన్లోకి వెళ్ళకూడదు, ఇగో పృథ్వీ నువ్వు కూడా ఇక్కడే పడుకోవాలి, క్లాన్ క్లాన్ అందరం ఒక చోటే పడుకోవాలి సుమా అనుకుంటూ చెప్పింది. మళ్ళీ ఆ పక్క వాళ్ళతోటి తెగ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారంటే మన బొక్కడిపోతుంది గేమ్, అందుకని క్లాన్ క్లాన్ ఒక చోట ఉందాం అనుకుంటూ చెప్పింది. అందుకని మన సోనియా గారు ఎమోషనల్ కనెక్ట్ అన్న వర్డ్ పక్కకు వచ్చేసి పట్టుకుని, అంత బాగానే ఉంది ఎమోషనల్, నేను ఎవరితో ఎమోషనల్లో కనెక్ట్ అయితే ఆవిడకి ఎందుకు నాకు అర్థం కాదు, నా గేమ్ నా ఇష్టం అనుకుంటూ ఆవిడ ఒకసారి అద్దంలో మొహం చూసేసుకుని డైలాగ్ పాస్ చేసి వెళ్ళిపోయింది. ఇంక ఇటు పక్క వచ్చేసింది మళ్ళీ నిఖిల్ని, నిఖిల్ గేమ్ ఎవరు దొబ్బెడుతోందా లేకపోతే ఈయన ఏదో ఫీల్ అయిపోయి సోనియా గురించి ఆవిడకి అలాంటివి ఏమి అభిప్రాయాలు లేకపోయినా ఈయన ఏదో ఫీల్ అయిపోయి ఎమోషనల్గా అయిపోతున్నాడా ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి అయితే గేమ్ అయితే దొబ్బెట్టేసుకునేలా ఉన్నాడు ఈ క్యాండిడేట్. సో ఆయన ఈవిడ పక్కన పక్కన కూర్చుని మాట్లాడుకున్నది ఏమిటా అంటే, సోనియా క్లియర్గా చెప్పింది, ఏంటో నువ్వు నాకు అర్థం కావట్లేదు, నేను రాంగ్ స్టెప్ వేసానేమో అనిపిస్తుంది, అసలు నీతో ఫ్రెండ్షిప్ చేయడం అన్న రేంజ్లో కన్వే అయితే చేసింది, అంటే నువ్వు ఇలా ఉండడం వల్ల నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్ల నా గేమ్ పాడవుతోంది అండ్ వాళ్ళందరూ కూడా అలా ఏదో అనుకుంటున్నారు, నాకు అది నచ్చట్లేదు, అసలు నాకు చాలా స్ట్రెస్డ్గా ఉంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఈయన మళ్ళీ చాలా ఫీల్ అయిపోతాడు కదా, ఎమోషనల్ త్యాగాలు ఇవే మన కాన్సెప్ట్, అంత కాంపులో అంతాను హగ్గులు. అయితే నువ్వు నేను ఒక్కటి చెప్తాను రా, నేనేంటో నాకు తెలుసు అనుకుంటూ మొదలెట్టాడు ఆయన మళ్ళీ, మొదలెట్టి నేను ఎమోషనలా కాదా అని నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నేను చెప్తాను విను, నా వల్ల తెలుసో తెలియకో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నీ ఏమన్నా దొబ్బడిపోతుంది అనిపిస్తే నన్ను ఇక్కడికే వదిలేసే, నేనే ప్రాబ్లం అయితే చెప్పు, నేను వెళ్ళిపోతాను ఇంట్లోంచి కాంపులోంచి, నాకేం భయం లేదు. సో నీకు చెప్పేది ఏంటంటే నీ డెసిషన్ నువ్వు తీసుకో, ఏం పర్వాలేదు అనుకుంటూ చెప్పేసేటప్పటికి, థ్యాంక్ యూ వెరీ మచ్, యా ఇదే కావాలి నాకు అనుకుంటూ అక్కయ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది నాయన, అందరూ పడుకుని పోయారు, తెల్లారిపోయింది, అదేదో పాట వేసేసుకున్నాం, అందరూ డ్యాన్సింగ్లు కట్టేశారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది నాయన, మన యజమానురాలు యజ్మి అక్కయ్య కిచెన్లో వచ్చేసి, ఏయ్ ఎవరైనా కొంపట వెలిగించారంటే ఒక్క ఏమనుకుంటున్నారు, అసలు ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అక్కడ ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ ఓవర్స్ ఫుల్గా కానీ చేయాలంటే, కొంపట వెలిగించారంటే మామూలుగా ఉండదు అనుకుంటూ అక్కయ్య గారు వార్నింగ్ ఇచ్చిపోయింది. ఎవరిని వంట చేసుకునే లేదు ఎందుకంటే లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయంటే, నిజమే పాపం రేషన్ కక్కుర్తిగా ఇచ్చినప్పుడు మరి కక్కుర్తిగానే ఉండాలి, స్ట్రిక్ట్గానే ఉండాలి, పాడవకుండా ఉన్నంతసేపు వేడి చేసుకుని తినేస్తే పర్వాలేదు, సో అందుకని వాడు స్ట్రిక్ట్గా ఉందంట. ఇంకా ఆ తర్వాత ఈ గదిలో చూసుకుంటే అభయ్ గారు సోనియా వీళ్ళందరూ కూర్చుని, హే యష్మి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి అసలు ఇంత స్ట్రిక్ట్గా ఉంది, అసలు గేమ్ ఆడమే రావట్లేదు, ఏమీ తెలియదు పెట్టదు, ఊరికే వండకండి వండకండి ఉన్నావు తినండి చాలా అనుకుంటూ అంటుంది. అక్కడ బస్తా చూడండి అసలు ఎంత ఉందో, మూడు పూట్ల తిన్నా కూడా నాలుగు వారాలు వచ్చేలా ఉందా చపాతీ పిండి అసలు అనుకుంటూ మన అభయ్ గారు ఫ్రస్ట్రేషన్ చూపించారు. ఇంకా ఆ తర్వాత మన యష్మి గారు ఆ యజమానురాలు అలాగే చాలా ఓపెన్ చాలా ప్యూర్ ఆ మాస్క్ తీసేసి, ఒకసారి దొంగన అయిపోతాను రా నేను, నేను దొంగన అయిపోతాను అంతే, నేను మాస్క్ వేసేసుకుంటాను అనుకుంటూ ఒకసారి కిచెన్లోకి వచ్చి అన్ని దొబ్బుకుంటూ పోయింది. నైనికాకి ఇచ్చిన గ్రాసరీలోంచి టీ పౌడర్ కొట్టేసింది యష్మి అక్కయ్య, అలాగే షుగర్ కొట్టేసింది, సో అవన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఆ గదిలో దాచేసుకున్నారు. ఇంకా అక్కడితో ఆకుండా అన్నట్టు నాన్న బిగ్ బాస్ మీ కొంపలో ఇవాళ పోహా ఏదో చేసుకున్నట్టు నాకు చూస్తే నాకు ఎంత నోరు ఊరిపోయింది తెలుసు, అందుకే ఇవాళ ఈవినింగ్ సెట్ చేస్తున్నాను నేను మా ఇంట్లో పోహా చేసుకుంటాను నేను కూడా అని. అయితే వాళ్ళు ఏదో టిఫిన్ చేసుకున్నట్టున్నారు రా అభయ్ నీకు తీసుకొచ్చి ఉన్నట్టు కప్పులో వేసి అనుకుంటూ పాపం చక్కగా కప్పులో వేసి ఆ పిల్లాడికి ఇచ్చింది. ఇంకా ఆయనేమో తక్కువ చక్కగా తింటూ కూర్చున్నాడు. అక్కడతో బాగానే ఉంది, ఇలా దొబ్బుకోడాలు బాగానే ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారా, పాపం అక్కయ్య వచ్చి తింటుంది టేబుల్ మీద, సీతక్కొచ్చి ఆ పోహా ఏదో తింటుంది
తింటోంది, వండుకున్నారు కదా తింటోంది, పక్కనే నయనిక చూస్తోంది నాకెప్పుడు పెడతారు అనుకుంటుంది. అయితే అలా చూడకు, నీకు కూడా పెడతారు. ముందు వెళ్ళి అక్కడ కనబడుతుంది చూసావా, డబుల్ హార్స్ మినపగుళ్ళు సోమగారు ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఇడ్లీ రవ్వ ఉంది అది అట్టుకుని వచ్చేయని కూడా చెప్పింది అనమాట. అయితే అదెవరిది అసలు నాకు అర్థం కాదు అంటే, అది ఎవరిది కాదు, బిగ్ బాస్ అది ప్రమోషన్ కన్నా అక్కడ పెట్టారంతే పర్లేదు శృతిలో కలిపే అంతే అనుకుంటూ చెప్పేటప్పటికి నయనిక గారు టింగ్ టింగ్ అనుకుంటూ వెళ్ళిపోయి ప్రమోషన్ కోసం పెట్టిన ఇడ్లీ రవ్వని సైడ్ వేసేసింది. చూసావా నాన్న, నిన్ను ఎంత మిచ్చిపోయారు, లిమిట్లెస్గా ఉన్నారు నిజంగానే మీ క్యాండిడేట్లు. నువ్వే వాళ్ళని తొక్కేద్దాం అనుకుంటే నీకే పెద్ద బొక్క పెట్టారు వాళ్ళందరూ. యష్మి గారు అలా జాయిగా కంటెస్టెంట్స్ గ్రాసరీయే దొబ్బితే మన సీతక్క ఏకంగా నీకే బొక్కెట్టేసింది. మొత్తం ఇడ్లీ రవ్వ కమ్మి ఎవడో ప్రమోట్ చేయమని ఇచ్చింది అది వేసుకుని వెళ్ళిపోయారు. తప్పే ఉంది, అది కూడా ఒక అట్టు చక్కగాను చక్కగా తీసుకెళ్ళింది, అందులో తప్పే ఉంది. నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ స్టెప్ని, అందుకని అది కూడా తీసుకుని పోయారు. ఇంక ఇటుపక్క చూసుకుంటే మనం నాగమణికంట నిక్కేకి చెప్పేస్తున్నాడు, అలా ఎలా కుదురుతుంది అందరు దొబ్బుకుని పోతున్నారు, నేను కూడా ఇప్పుడు దొబ్బాలనుకుంటున్నాను, నువ్వు నా టీంలోకి వస్తావా దొంగతనం చేయడానికి అంటే మన నిఖిల్ నేను రేలంగి మావైని రా అంటే చచ్చిపోనని ఎందుకు చేస్తాను నేను రేలంగి మావైని, నేను అందరినీ నాన్న నన్న నన్న అనుకుంటూ వెళ్ళిపోయి హగ్గులు ఇచ్చేస్తాను, త్యాగాలు చేసేస్తానరా, ఎందుకు దొంగతనం చేస్తానరా, నా మనస్సాక్షి ఒప్పుకోదు, నువ్వు కావాలంటే చేసుకుని నన్ను ఇన్వాల్వ్ చేయకో అనుకుంటూ చెప్పాడు. అయితే ఈయనేమో పేచి పెడుతున్నాడు, నేను చేస్తానంటే వినమేంటి, మొత్తం అన్ని దొబ్బుకుంటూ వెళ్ళిపోతాను, నేనేం ఊరుకోను అనుకుంటా ఆయన చెప్తుంటే వచ్చాడు నబీల్. వచ్చేవరే వాళ్ళు ఏంట్రా మొత్తం అన్ని వేసుకుని వెళ్ళిపోయారు రాసా, ఆయన ఇంట్లో ఉంటున్నాడు ఇటు మధ్య మధ్యలో వస్తూ ఉంటాడా, వచ్చి వాళ్ళు అన్ని దొబ్బేశారు ఇంకా తగ్గేదలేదు, ఏమనుకుంటున్నారా దొంగతనం మొదలెడితే అసలు బిగ్ బాస్ కూడా పట్టుకోలేడా, మొత్తం లేచిపోతుంది అంతే కొంప అంతా కూడా పైకి లేపేస్తాను అంత రేంజ్లో కోపం వచ్చేసింది ఆయనకి, మటన్ దొబ్బేస్తారా చికెన్ దొబ్బేస్తారా చూడండి రా అనుకుంటూ మొత్తం వెళ్ళిపోయి అక్కడ ఉన్నవి ఏవో తీసుకుని అటక మీద అడేసాడు వాళ్ళు ఎవరో దొబ్బేసి. ఇంకా అలాగే మన అక్కయ్య మొన్నే అనుకున్నాను ఈ డ్రెస్సింగ్ అంతా బాగానే ఉందని పొరపాటున అది తీసుకుని వెళ్ళి లోపల దాచేసుకుని వెళ్ళిపోయి మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ బయట తీసుకొని చాలా కంగారు అడిపోయారు, అక్కడ రిఫ్లెక్షన్లో ఏం కనిపించేస్తుంది ఏంటో అక్కడే ట్రోల్ అయిపోతుందిరా బాబు అనుకున్నాం, కానీ చాలా జాయిగా చాలా సీక్రెట్గా మంచిగా తీసి అక్క ఏం దొబ్బేసిందో మనకు తెలియదు కానీ అక్కడైతే దాచేసుకుంది. ఎవరు విష్ణుప్రియ అక్కయ్య. ఇంకా అలాగే వాళ్ళు ఎవరందరినీ ఆట పట్టించడానికి విష్ణుప్రియ అక్కయ్య వెళ్ళిపోయి పల్పి ఆరెంజ్ వాళ్ళందరికీ చూపించుకుంటూ ఇలా డ్యాన్సింగ్ కట్టుకుంటూ అక్కయ్య కాసేపు మన ప్రేరణ అని లేకపోతే ఇంకా సీతక్కన ఎవరినో ఏడు యష్మిని వీళ్ళందరినీ ఏడిపించుకుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదట అది, అది రా కాన్సెప్ట్. ఇవాళ కొంపలో దొంగలు కొంతమంది తయారయ్యారు, ఇంకా అలాగే ఎమోషనల్ రేలంగి మావేలు తయారయ్యారు, ఇంకా కొత్త తదుపరి బ్యాచ్ చాలా మంది మన నాగమణి కంటే చాలా స్ట్రెంగ్త్ వచ్చేసింది, ఇంకా పాస్ట్ పాస్ట్ అని మొదలెట్టాడంట, అందుకని మొత్తం ఇవాళ కొంపలో ఇవ్వరా నడిచే మనకి. అందుకని నాన్న బిగ్ బాస్ నువ్వు ఏం చేస్తావంటే జాయిగా ఇంటికి చెక్కేసి పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం, అంతవరకు సెలవు బాయ్. మన మణికంటకు అంత బీపీ వచ్చిందేటో ఆ ఘోరించావు గానీ మరమరా నవ్వులుకో.